తోలు తీస్తారు. సిద్ధంగా ఉన్నారా మీరు? ధాన్యాన్ని గిట్టుబాటు ధర వచ్చిందా మీకు? కడాన తమ్ముళ్ళు చినిగిపోయిన గోని సంచులు ఇచ్చారు మీకు. సకాలానికి కొన్న మీ ఊర్లో వరి ధాన్యం ఉంటే ఆ వరి ధాన్యం ఎక్కడో కాకినాడకు అవతలకు పంపించుకోవాలి మీరు. అంటే పేటిఎం బ్యాచి ఇష్టానుసారంగా చేసి ఆ కాకినాడ పోర్ట్ నుంచి దొంగతనంగా ఈ యొక్క ప్యాడీని రైస్ని స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. రైతాంగం మొత్తం నాశనం అయ్యారు. ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కౌలు రైతు అయితే ఇంకా నేను చేయలేని కాడుపడేశాడు. చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ నేను చెప్తున్నా, రైతే రాజు చేసే బాధ్యత నాది. అందుకే ఈరోజు నేను ఒక కార్యక్రమం తీసుకున్నాను. మొన్నే సూపర్ సిక్స్ అనౌన్స్ చేశాను. మా ఆడబిడ్డలకు మహాశక్తి. ఆడబిడ్డల కోసం ఎంతమంది పిల్లలుంటే జగన్మోహన్ రెడ్డి మార్గాన్ని మోసం చేయను, చెప్పిన పని చేసి ధైర్యం ఉండే వ్యక్తి నేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తల్లికి వందనం కింద సంవత్సరానికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 మీ అకౌంట్లో వేస్తాను. అది నా గ్యారంటీ, భవిష్యత్ గ్యారంటీ, బాబు షూరిటీ, నేనిచ్చే షూరిటీ మీకు. ఇంకో పక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల 18 సంవత్సరాలు వస్తానే మీ అకౌంట్లో 1,500 రూపాయలు వేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆ 15,000 చేపిస్తా, ఆ 15,000 150,000 చేపిస్తా, అది 15 లక్షలు చేపిస్తా. మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాదని నా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు మీకు ఉచితంగా ఇస్తా. దీపం పెట్టింది నేనే పెట్టా. దుర్మార్గులు దీపం ఆరిపేశారు, మళ్ళీ కట్టెపొయ్యలు పెట్టుకున్నారు. మా ఆడబిడ్డలు కట్టెపొయ్యలు పెట్టుకోకుండా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మీకు 1 రూపాయి ఖర్చు లేకుండా చేసే బాధ్యత నాది. ఇదే కాదు, ఇంకో పక్క మీకు హామీ ఇస్తున్నా, ఎక్కడికి పోవాలన్న ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ. తమిళలో ఇది కాకుండా మా యువతకి యువగళం 3,000 రూపాయల ఆర్థిక సహాయం నెలకిస్తా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా, వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు బయట పోవాల్సిన పనిలా, అమలాపురంలో కూర్చోండి, అమెరికా కంపెనీకి పనిచేయండి, మీ ఇంట్లో వస్తు లేకపోతే అమలాపురంలో మండల హెడ్ క్వార్టర్లో మంచి కోకోనట్ గార్డెన్స్ అక్వైర్ చేసి మంచి వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తా. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి, అది కూడా మోటార్ బైక్లో వెళ్ళండి, కారులో వెళ్ళండి, దానికి కూడా సోలార్ ఎనర్జీ మీ ఇంటికే పెడతా, ఛార్జ్ చేసుకోండి, అక్కడ పోయి పనిచేయండి, 10 మందితో కలవండి, కాఫీ టీ మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే చేయండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోండి, ఆడుతూ పాడుతూ పనిచేసుకొని మీరు పైకి రావాలి, ఆనందంగా ఉండాలనేది నా కోరిక. ఇప్పుడు శారీరక కష్టం కాదు, తెలివితేటలతో పనిచేయాలా, ఆ శక్తి తెలుగు జాతికి ఉంది, ఆ తెలుగు జాతిని నడిపించే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా రైతుని చెప్పాను, 20,000 రూపాయలు ఇస్తాను ప్రతి ఒక్క రైతుకి. పాత స్కీమ్లన్నీ మళ్ళీ తెస్తా. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎంత చేసినా తక్కువే, అది చేసి రైతాంగాన్ని మళ్ళా ఆదుకుంటా. ఇది కాకుండా మంచి నీరు, స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ స్కీమ్ పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది. అది కూడా గ్యారంటీ ఇస్తున్నా, అది కూడా చేస్తా.
అన్నింటికంటే ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఆదరించారు, 40 ఏళ్ళు కాసుకొచ్చారు. నా జీవితంలో ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలు నేను మర్చిపోలేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు హామీ ఇస్తున్నాను, 150 కులాలు ఉన్నాయి, మీకు రక్షణ ఇవ్వడమే కాకుండా 150 కులాలని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి మీ వృత్తి పరంగా కులం పరంగా ఏమేం చేస్తున్నారో దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తా. వీళ్ళు ఇచ్చినంత కుర్చీలు ఇచ్చారు కానీ జీతాలు కూడా లేవు. ఒక డబ్బులు ఒక పైసా, ఎవరికైనా ఒక పైసా ఇచ్చారా మీకు? పేదరికం ఏ విధంగా పోతుందని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే హామీ ఇస్తున్నా, వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి నిధులు పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది. 45 ఏళ్లుగా ఆదరించారు, వాళ్ళు గౌరవించాల్సిన బాధ్యత నా పైన ఉంది, రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే నేను ఒక మాట చెప్పాను, P4 అన్నా. పేదవాణ్ణి పేదరికం నుంచి పైకి తేవడం, పేదవాణ్ణి ధనికుణ్ణి చేయడం నా సంకల్పం. అది చేసే అవకాశం ఉంది. ప్రాధాన్యత క్రమంలో బీసీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని మైనారిటీ గాని మా ఆడబిడ్డల్ని వేదికగా తీసుకుని మీ రుణం తీర్చుకుంటా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడు పేదరికంలో లేకుండా మిమ్మల్ని పేదరికం నుంచి పైకి తేవడం నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తిని సంపద సృష్టిస్తా, అదే సంపద మళ్ళా మీకు ఇస్తా, ఆదాయాన్ని పెంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ ఖర్చులు తగ్గిస్తా, మీ ఆదాయాన్ని పెంచి ఆనందంగా ఉండేట్టుగా చేస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. వృత్తిపరంగా హామీ ఇస్తున్నా, మెకానిక్లు ఉన్నారు, ఆటోమొబైల్ ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, చిన్న చిన్న వాళ్లకు చాలీ చాలని ఆదాయం వస్తా ఉంది. పూట గడవడమే కష్టంగా ఉంది, పిల్లల చదువులు కష్టంగా ఉన్నాయి. వాళ్ళందరికి కూడా నేను తొందరలోనే మళ్ళా ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా. ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళ జీతాలు కూడా వాళ్ళకి రావడం లేదు, PF ఇవ్వడం లేదు, ఎర్న్ లీవ్ ఇవ్వడం లేదు, సరెండర్ లీవ్ లేదు. వాళ్ళు కూడా బానిసల వారిగా ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారు. పోలీసులు కూడా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్లే కాదు, ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నా. ఇది తెలుగుదేశం పార్టీ బాధ్యత. ఆ రోజు PRC ఇచ్చా, రిటైర్డ్ ఉద్యోగస్తులు కూడా న్యాయం చేశా, మళ్ళా మీకు PRC ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఇదే కాకుండా ఇక్కడ కాపులు కూడా ఉన్నారు, ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. కాపుల్లో కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కాపులకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు న్యాయం చేస్తున్నాయి, పేదలుగా ఉన్న కాపులకు న్యాయం చేయాలని ఒక కార్పొరేషన్ పెట్టా, రుణాలు ఇప్పించా, సబ్సిడీ ఇచ్చా, మిమ్మల్ని గౌరవించా. 10% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిజర్వేషన్లు ఇస్తే అందులో 5% మీకు ఇవ్వాలని సంకల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఒకే మాట చెప్పాను, వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా ఏమి చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని, అగ్రవర్ణాల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉండే వర్గం కాపులను గుర్తించి కాపులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, సమాజంలో రెండు వర్గాలు, ఒకటి డబ్బులుండేవాడు, రెండోది పేదవాడు, రెండోది కొంతమంది రాజకీయ నాయకులు దోపిడీ కోసమే వచ్చారు. దోపిడీ గడ్డం వస్తే నేరాలు ఘోరాలు చేసి సమాజాన్ని
ఒక శ్మశానంగా తయారు చేస్తున్నారు. మొన్నే 77 సంవత్సరాలు స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకున్నాం. ఇలాంటి దుర్మార్గుల మీద పోరాడాలంటే మీరింట్లో కూర్చుంటే సాధ్యం కాదు. చైతన్యం రావాలి. రేపు ఎన్నికల్లో దోచుకున్న డబ్బుల్ని 5,000 ఇస్తారు ఓటుకి, 10,000 ఇస్తారు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల సాక్షిగా మీరు ఆలోచించుకోండి. 5,000కు మీ పిల్లల జీవితాలను తాకట్టు పెడితే, భవిష్యత్తును తాకట్టు పెడితే మనకు రాబోయే రోజుల్లో దేవుడు కూడా రక్షించలేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు మాట్లాడతారు ఇక్కడికి వచ్చి, మతం పేరు చెప్తారు, కులం పేరు చెప్తారు, బంధుత్వం చెప్తారు, ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. వేస్తే అదే మరణ శాసనం అవుతుంది. మనందరికి మనమే రాసుకున్నట్టు అవుతుంది. ఉత్తర కొరియా అవుతుంది. మా తమ్ముడు అంటున్నాడు ఉత్తర కొరియా అర్థమైపోయింది. ఇప్పటికే అదే ఉంది. విభజన జరిగిన తర్వాత తెలంగాణ దక్షిణ కొరియా అయిపోయి ఆంధ్రప్రదేశ్ ఉత్తర కొరియా అయిపోతా ఉంది. ఎవడన్నా నవ్వితే మిమ్మల్ని కొడతారు వచ్చి. మీ నాన్నో అమ్మో చనిపోతే ఏడిస్తే మళ్ళా వచ్చి కొడతారు. నువ్వు వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వాటా ఇమ్మంటారు. అది చాలకపోతే ఆస్తి రాసి ఇమ్మంటారు. గంజాయి మీ అమలాపురంలో కూడా గంజాయి ఉందా లేదా తమ్ముళ్ళు? ఉందా లేదా? ఎక్కడ చూసినా గంజాయి. ఏమైపోతుందో నాకే అర్థం కాల. ఈ రాష్ట్రం గురించి నా బాధ, నా ఆవేదన. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని అందరికీ అప్పీల్ చేస్తున్నా, రేపు జరిగే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. నేను అందుకే చెప్తున్నా ఈరోజు, ఏదైతే సూపర్ సిక్స్ ఇక్కడ అనౌన్స్ చేశానో భవిష్యత్తుకు గ్యారంటీ, ఇది బాబు భరోసా అని ఎప్పుడు చెప్పానో, జగన్ సూపర్ బోల్డ్ అయిపోయింది. జగన్ పని ఓడిపోయాడు. నిన్నటి వరకు కథలు చెబుతున్నాడు బటన్ నొక్కతానని. నీ బటన్ కంటే నా బటన్ 1000 రెట్లు మేలు. నువ్వు అప్పులు తెస్తావు, ప్రజల్ని బాధ పెడతావు. నేను చేసేది సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ప్రజలకు మెరుగైన పాలన ఇస్తా, వచ్చిన ఆదాయాన్ని మళ్ళా ప్రజలకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పిల్లల్ని బాగా చదివించి బ్రహ్మాండంగా పనిచేసే విధంగా మీ ఊర్లో ఉద్యోగాలు ఇస్తా, నచ్చిన ప్లేస్లో ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందుకే అడుగుతున్నా. ఇప్పుడు చెప్పాలి మీరు గట్టిగా, సైకో పోవాలంటే మామూలుగా కాదు. కోనసీమ పౌరుషం జిల్లా అంతా వినపడాలి. సైకో పోవాలి, గట్టిగా పిడికిలి బిగించాలి.